ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలుగా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఆ డిమాండ్కి అనుగుణంగానే సమ్మె నోటీసులో కూడా భాగస్వాములై సమ్మె సందర్భంగా జూలై 13 నుంచి జరుగుతున్న సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని పాదయాత్రలో భాగంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు మొదటి కేబినెట్ సమావేశంలో విలీన ప్రక్రియ చేసేందుకు జీవో జారీ చేయడం, దానికి అనుగుణంగానే కమిటీ నియమించడం కూడా జరిగి కమిటీ నివేదిక 3 నెలల కాలంలో ఇవ్వాలని చెప్పేసి జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే విలీన కమిటీ ఆంజనేయ గారి ఆధ్వర్యంలో గత 27వ తారీఖున ఆర్టీసీ హౌస్లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అసోసియేషన్ ఆఫీస్ ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్తో పాటు అన్ని కార్మిక సంఘాలు అసోసియేషన్లు కూడా కమిటీకి ఎవరి వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ అందరి డిమాండ్ ఒకే విధంగా ఉంది కాబట్టి రేపటి అపోహలకు దారి లేకుండా అవకాశం లేకుండా అందరూ ఏకాభిప్రాయం ఉండే విధంగా అందరూ ఏకాభిప్రాయం తీసుకోవడానికి కోసం ఇవాళ అన్ని సంఘాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా బాధ్యత తీసుకుని ఉత్తమ సంఘంగా బాధ్యత తీసుకొని ఆర్టీసీలో ఉన్న ఆఫీసర్ అసోసియేషన్తో పాటు అన్ని అసోసియేషన్లని సంఘాలని పిలవడం జరిగింది. కొన్ని సంఘాలు హాజరు కాకపోయినప్పుడు కూడా వాళ్ళు పూర్తి మద్దతు ఉంటుందని సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వారు తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీ విలీన ప్రక్రియ ఏ విధంగా ఉండాలి, ఆర్టీసీ విలీన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్నటువంటి సౌకర్యాలకు ఎటువంటి భంగం కలగకుండా ప్రభుత్వ ఉద్యోగ ఆన్ పార్వతి అందివసు అనే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని నిర్ణయం చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆర్టీసీ ఉద్యోగులకు కావాలని డిమాండ్ చేసేందుకు సమావేశం ఏర్పాటు జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న తేడా ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేని పరిస్థితి, పెన్షన్ సౌకర్యం లేని పరిస్థితి ఉంది, జీతభత్యాలు కూడా తక్కువ ఉన్నాయి. వాళ్ళ ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తున్నప్పుడు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్నటువంటి వేతనాల్లో ఉన్న వ్యత్యాసాన్ని సరిచేయాలి, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి, అలాగే ఆర్టీసీ ఉద్యోగులు ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి సౌకర్యాన్ని కొనసాగిస్తూనే చేయాలని డిమాండ్తో పాటు ఇతర అంశాలు ఆర్టీసీని విలీనం పేరుతో ప్రైవేటీకరణ ఇతరత్ర ఆలోచన చేయకుండా ఆర్టీసీని మరింత స్ట్రెంగ్తైన్ చేసే విధంగా ఆర్టీసీకి ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ ఆర్టీసీ 70 సంవత్సరాల చరిత్రలో ఆర్టీసీలో రోజుకు 70,000 మంది ప్రజలకు సేవ చేస్తున్న ఆర్టీసీని ప్రభుత్వం చొరవ తీసుకొని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 1 కోటి జనాభాకి 1 కోటి ప్రజలకు రవాణా సౌకర్యం అందించే విధంగా బస్సుల సంఖ్యని పెంచాలని ఆ ప్రతిపాదన కూడా ఇవాళ డిమాండ్లో చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఒకవైపు ప్రజా రవాణా వ్యవస్థని బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి, ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించే విధంగా చర్యలు ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగులతో ఉన్నటువంటి సౌకర్యాలను ఆర్టీసీ ఉద్యోగులు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న ఏకాభిప్రాయం మేరకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి, రవాణా మంత్రి గారికి, అలాగే ఆర్టీసీ విలీనం చైర్మన్ గారికి, మా విసిఎన్ ఎండి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఏదైనప్పుడు కూడా మా అంతిమ లక్ష్యం ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే మా డిమాండ్కు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ విలీన ప్రక్రియలో భాగంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అందరూ కలిసికట్టుగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్టీసీ విలీన ప్రక్రియను సజావుగా సాగించుకుంటున్న నమ్మకం అయితే మాకుంది.